మొదటిగా మార్నింగ్ న్యూస్ లోకి వెళ్తే ముందుగా వెలుగు దిన పత్రిక చూద్దాం. ఆదివారం ఇవాల మళ్ళా నిన్న సాటర్డే అయిపోయింది, ఇలా సండే మీదకి వెళ్ళి రైతు బంధు పైసలు పడాయి. అవన్నీ కలిస్తే న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఇక నోరు తిరగకుంటూ ఉంటది అన్నట్టు. రైట్, ఈ సంచికతో పాటు 2023 క్యాలెండర్ కూడా ఉచితంగా అందుకోండి అని చెప్పి వెలుగు దిన పత్రికలో అన్నిట్లలో వస్తుంది క్యాలెండర్. నయా సాల్ నయా జోష్, గతానికి బై బై చెప్పి అంబరాన్ అంటే సంబరాలతో న్యూ ఇయర్ వచ్చేసింది. ప్రపంచానికి పండగ తెచ్చింది, పిల్ల పెద్దను వేడుకల్లో ముంచెత్తింది, యువతలో జోష్ నింపింది. పటాకుల మెరుపులు, డీజేల మోతల, ఆట పాటలతో దేశవ్యాప్తంగా సెలబ్రేషన్స్ మిన్నంటాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో జనంత ముందే సెలబ్రేషన్ సురువు కాగా మన దగ్గర శనివారం సాయంత్రం నుంచే మొదలైన సందడి అర్ధరాత్రి దాటాక హోరెత్తింది. 1, 2, 3 హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కోట్ల గొంతులు కొత్త ఏడాదికి ఆహ్వానం పలికాయి. ఇయర్ ఎండుకు వీకెండ్ కూడా కలిసి రావడంతో జోష్ రెట్టింపైంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న ప్రఖ్యాత ఒపేరా హౌస్, హార్బర్ బ్రిడ్జ్ పై జరిగిన సెలబ్రేషన్స్ ఎప్పట్లాగే ఆకట్టుకున్నాయి. ఆకాశంలో ముగ్గులేసిన రంగురంగుల ఫైర్ క్రాకర్స్ న్యూ ఇయర్ వేడుకలకు కొత్త వెలుగులను తీసుకొచ్చాయంటూ కొత్త నయాసాల్ కా జోష్ అంటూ న్యూజిలాండ్ లో ఆస్ట్రేలియాలో ఎందుకంటే ముందుగా తెల్లారుతుంది కాబట్టి అక్కడ ముందుగా ఏది ఉదయిస్తాడు కాబట్టి అక్కడ ముందుగా జరుపుకున్నారు. మన తాన కూడా ఇప్పటికి సార్లు ఇంకా లేవకుండొచ్చు. ఇప్పటికి కూడా రాత్రి పడ్డ కష్టము, తపన, వేదన, హ్యాపీ న్యూ ఇయర్. ఒకప్పుడు న్యూ ఇయర్ వస్తే ఇంటి ముంగట ముగ్గులు, అదేది ఇట్లా నూతన సంవత్సరం కలర్లతోటి ముగ్గులేసి నూతన సంవత్సరం గడియలు వెళ్ళిపోయేదాకా వేసేది, అట్లా ఉంటుండే. సంక్రాంతి దాకా ఇది నడుస్తుండే, ఇక నడుస్తా ఉండే. బీజేపీ బూత్ కమిటీలతో ఏడున జేపీ నడ్డా మీటింగ్. రాష్ట్రంలోని బీజేపీ బూత్ కమిటీల అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలతో జనవరి 7న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్ గా సమావేశం కానున్నారు. తెలంగాణలోని బీజేపీ బూత్ కమిటీలు ఏవైతే ఉన్నాయో బూత్ కమిటీలతో జేపీ నడ్డా సమావేశం కాబోతున్నాడని ఒక వార్తను చూస్తా ఉన్నాం. దాని కంటిన్యూషన్ వార్త 3వ పేజీలో ఉంది. మరో 4 నోటిఫికేషన్లు. 806 పోస్టులను భర్తీ చేయనున్న టీఎస్పీఎస్సీ డిగ్రీ కాలేజీల్లో 544, ఇంటర్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో 71 పోస్టులు, మున్సిపల్ శాఖలో 78, ట్రాన్స్పోర్ట్లో 113 ఖాళీల భర్తీ. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 వరకు అప్లికేషన్లు, మే లేదా జూన్లో ఎగ్జామ్ నిర్వహించే ఛాన్స్. అంతే ఛాన్స్ అండి. ఈ ఛాన్స్ అనేది ఎందుకు పెడతా ఉన్నారు? ఉద్యోగానికి కథ. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 వరకు అప్లికేషన్లు తీసుకోవాలి. తీసుకున్న అప్లికేషన్లు స్క్రూటినైజ్ చేయడము, లేకపోతే వాళ్ళకి హాల్ టికెట్లు పంపిణీ పలానా తేదీ, వాళ్ళకి ఎగ్జామ్ నిర్వహణ పలానా తేదీ అని ఎందుకు చెప్తలేరా మాట? ఎగ్జామ్ నిర్వహించే తేదీ తప్ప అన్ని చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తా ఉన్నారు? ఈ ఎగ్జామ్లు ముంగడబడే ఎగ్జామ్లు కాదు, కేవలం నిరుద్యోగుల దగ్గర ఉన్నటువంటి ఫీజులు కలెక్ట్ చేసి రాష్ట్రాన్ని నడుపుకోవడం కోసమే. దాదాపు 800 కోట్ల రూపాయలు నిరుద్యోగులు కడుతున్న సొమ్ము ఫీజులు కలెక్ట్ చేసుకోవాలి వాళ్ళని హోల్డ్ మరో 4 ప్రతిరోజు వస్తాయి చూడు. నోటిఫికేషన్ వస్తాయి, ఆశలు ఎట్లా చిగురిస్తాయి అంటే నోటిఫికేషన్ నామ సంవత్సరం. నోటిఫికేషన్ నామ సంవత్సరం ఇది. కరోనాపై చైనా నిజాలు చెప్పాలి, కరోనా కేసులపై వాస్తవాలు వెల్లడించాలని చైనాకు డబ్ల్యూహెచ్ఓ సూచించింది. అబద్ధాలు ప్రచారం చేయడంలో ప్రపంచ దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపిందట చైనా. చైనా వస్తువు లెక్కనే ఉంది చైనా పంచనం కూడా.